హాయ్ వ్యూయర్స్, ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాము. రోజు నీరు తాగుతాం, సాధారణంగా దాహం వేసినప్పుడు అన్నం తిన్నప్పుడు తాగుతుంటాం. కొందరు మరీ నియమంగా లెక్క పెట్టుకొని లీటర్ల కొద్ది తాగుతుంటారు. ఇదేమి కరెక్ట్ కాదండి. మంచి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 7 నుండి 10 గ్లాసుల నీళ్ళు సరిపోతుంది. అంటే 2 నుండి 3 లీటర్ల నీళ్ళు తాగడం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడం సాధ్యమవుతుందని, ఇది నా సొంత కవిత్వం కాదండి, అమెరికా పరిశోధకులు అధ్యయనం ద్వారా తేల్చారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో వెల్లడైన నిజాలు ఇవి. నీరు మరీ ఎక్కువ తాగితే ఏమవుతుంది? ఒంట్లో ఎక్కువగా నీరు చేరడం వల్ల అవయవాల్లో, కణాల్లో నీటి శాతం ఎక్కువ అవుతుంది. కణాల బయట ఉండాల్సిన సోడియం కణాల లోపలకు చేరుతుంది. తద్వారా ఆరోగ్యం సమస్యలు ఉత్పన్నమవుతాయి. తల తిరగడం, తలనొప్పి, అయోమయం, బీపీలు పెరగడం, గుండె లయ తప్పుతుంది, కిడ్నీలపై భారం పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. అందుకని నీరు మరీ ఎక్కువగా తాగడం కూడా మంచిది కాదు. అలాగని తక్కువగా తాగితే కూడా మంచిది కాదు. తక్కువ తాగడం వల్ల ఏమవుతుంది? డీహైడ్రోజన్కు లోనవుతాం, కిడ్నీల పనితీరు మందగిస్తుంది, రక్తపోటు పడిపోతుంది, కండరాలు పట్టేస్తాయి. ఈ సమస్య ముదిరితే అవయవాల పనితీరు, జీర్ణక్రియపై దుష్ప్రభావం పడుతుంది. మలబద్ధకం, తలనొప్పి, చర్మం నోరు ఎండిపోవడం, నిస్సత్తువ సమస్యలు తలెత్తుతాయి. మూత్రం పసుపుపచ్చ రంగులో వచ్చిందంటే ఒంట్లో నీరు శాతం తగ్గిందని అర్థం. ఈ దశలో వెంటనే తగినంత నీరు తాగాలి. ఈ సమస్య ఎండాకాలంలో మనకు ఎక్కువ కనబడుతుంది. మరి ఏం చేయాలి మనం? అంటే నీరు ఎక్కువ తాగకూడదు, తక్కువ తాగకూడదు, ఎలాగ ఉండాలి? నీరు దాహమేసిన వెంటనే నీరు తాగాలి. శరీరంలో 60-65% నీరే ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే 80% ఉంటుంది. పురుషుల్లో పోలిస్తే మహిళల శరీరంలో నీరు కొంత తక్కువగా ఉంటుంది. శరీరంలో జీవక్రియలు ఉత్పత్తి అయ్యే మలినాలు కిడ్నీల ద్వారా బయటకు పంపించడంలో నీరు కీలక పాత్ర పోషిస్తాయి. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని అంతర్గత కణాలలో తాజా నీరు ఉంటుంది. కణాల వెలుపల సోడియంతో కూడిన నీరు ఉంటుంది. ఈ రెండింటి మధ్య నిరంతరాయంగా ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగుతుంటాయి. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగినప్పుడు వ్యాధులు చుట్టుముడతాయి. నీరు ఎక్కువగా తాగినా అవేమో ఒంట్లో నిల్వ ఉండవు, బయటకు వెళ్ళిపోతాయి. పైగా ఈ నీటిని వడపోయడానికి కిడ్నీలు అధికంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య లేకుండా ఎప్పుడు దాహమేస్తే అప్పుడు మంచినీరు తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. కనీసం దాహమేసిన 15 నిమిషాల్లోపు నీరు తాగడం మంచిది. అయితే రోజువారీ నీటిని ఒకేసారి తాగడం మంచిది కాదండి. ఒకేసారి తాగితే శరీరం ఎక్కువ నీరుందని భావించి బయటకు పంపించేస్తుంది. మరీ కొంచెం తాగితే ఆ నీళ్లను దాచిపెడుతుంది. రెండూ మంచిది కాదు. సో దానికి అనుగుణంగానే నీరు ఎక్కువగా తాగకుండా మీకు దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగండి. మనం నిత్య తినే కూరగాయలు, పండ్లలోనూ నీరు ఉంటుంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ వంటి పండ్లలో తింటున్నప్పుడు ఎక్కువగా నీరు తాగాల్సిన అవసరం ఉండదు. వయసు పెరుగున్న కొద్ది కూడా నీరు ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు 65 నుండి 70 ఏళ్ళు దాటిన వారు అధికంగా నీరు తాగితే వారి కిడ్నీ సమస్యలు తలెత్తే ప్రభావం ఉంటుంది. సో కావున రోజుకు 7 నుండి 10 గ్లాసులు నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు అండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనంలో వెల్లడి చేసిన నిజాలు. థ్యాంక్ యూ. మరొక మంచి టాపిక్తో మళ్ళొకసారి కలుద్దాం. బాయ్.